Shaakuntalam review. Yes, it's a long time. Chala rojulu tarvata break teeskoni mari vachanu. Mamagare meeru inka chachipoleda? Sachinoda ne. Enduku ra break adu kuda 4 nellu adi idi ante. మరి ఏం చెప్తామండి, సినిమా అట్లా తగలడ్డే మరి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎల్లకెళ్ళకి వాళ్ళు వెళ్ళారు, చంపేస్తారండి పసవాడిని. ఏం సినిమాలు అండి ఇవి, ఇలా వెళ్ళి వచ్చి చూసి పిల్లాడిని చంపేస్తారా? ఇట్ టేక్స్ ఎ టోల్ ఆన్ యు. హలో గైస్, వెల్కమ్ టు బార్బల్ పిచ్ మీటింగ్స్ రివ్యూస్. హలో గైస్, చాలా అవుతుంది కదా, కొంచెం టేక్స్ ఎక్కువ వస్తాయి. హలో గైస్, వెల్కమ్ టు బ్యారల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మూవీ రివ్యూస్ అలానే పిచ్ మీటింగ్స్ వస్తూనే ఉంటాయి. బ్రేక్ తీసుకున్నాం, బట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ సినిమాకి హైప్ అండి. కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను అనమాట డైరెక్టర్ గారివి. నేను ఈ హీరోని పెడదాం అనుకున్నా, ఆ హీరోని పెడదాం అనుకున్నా, కానీ మన ఇండస్ట్రీ వద్దో ఈ స్టోరీ చెప్తే ఎవరు చేయరండి, అందుకే వేరే స్టేట్ నుంచి అలా తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఏం లేదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎంత హైప్ ఇస్తారంటే, ఒక రిపోర్టర్ ఏమన్నారు ఒకసారి చూడండి ఇక్కడ మీరు. యువర్ విజువల్స్ కేమ్ ఇన్ టు ఫోకస్ engineered by our the greatest director Gunasekhar garu. It is creating a kind of euphoria among the masses and among the media equally. చూసారు కదా, ఏమనంటే విజువల్స్ చూసి యూఫోరియా, వొకాబులరీ మొత్తం డిక్షనరీ చదువుకొని వచ్చినట్టుంది. క్వైట్ ఆనెస్ట్లీ, పోస్టర్ దగ్గర నుంచి, టీజర్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి ఇట్ వాస్ వెరీ క్లియర్ అండి, విజువల్స్ ఆర్ బ్యాడ్, పైసలు పెట్టలేదు. నాకు అదే అర్థం కాదండి, కొన్నిసార్లు కొన్ని గ్రాండ్గా చేయాలని ఉంటుంది, బడ్జెట్ లేనప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే చాలా తెలివిగా ట్రీట్ చేయాలి ఇప్పుడు కేజీఎఫ్ లాగా. కానీ ఇదిగో ఇలా పెంట చేస్తే మాత్రం చాలా కష్టం అండి. అంటే ఐ గివ్ యూ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ సినిమాలో గడ్డి ఉంటుంది, ఫారెస్ట్ అంటారు, కింద మాత్రం అది గోల్ఫ్ కోర్సు, మన లుమిని పార్క్ గడ్డిలాగా ఉంటుంది. అది చూస్తేనే మీకు ఇంకా యుల్ బి డిస్కనెక్టెడ్, ఇంకా విధంగా అలా గ్రాఫిక్స్, ఆకులు అవన్నీ చూస్తుంటే మీకు ఐదర్ న్యాచురల్ సెట్టింగ్లో తీయండి, లేదా చాలా ఎఫర్ట్ పెట్టాలి. లేదు కాదు అంటే గొయ్యటనే తగలాడుతుంది. మ్యూజిక్ వద్దాం అండి. మ్యూజిక్ కొన్ని సీన్స్ బాగానే ఉంటుంది, కొంచెం బాగానే ఉంది సాంగ్స్ అది ఇది, కానీ కొన్ని సీన్స్లో మ్యూజిక్ ఉంటుందండి. సినిమాలో చూస్తారు టిట్టిట్టిట్ ఏం అని చెప్పి, కొన్ని సాడ్ సాంగ్స్ ఉంటే సాడ్ మ్యూజిక్ ఉంటుంది కదా, దింపేశారండి. ఎక్కడ ఏడవాలో కూడా మ్యూజిక్ పెట్టి మీకు ఇంకా ముందే ఇస్తుంటారు. ఇప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ వెరీ 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 బ్యాడ్ అని. ఆ మెలో డ్రమాటిక్ మ్యూజిక్ సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా సీన్ టు సీన్ సీన్ టు సీన్, హీరోయిన్ ఏడుస్తుంది, హీరో ఏడుతుంది, వాడు ఏడుతుంది, షార్ట్లు కానీ అక్కడ ఏం లేదు. ఈ తీగను బట్టి లాగి 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 షార్ట్ ఫిల్మ్కి కూడా కాంటెంట్ లేదండి. దాంతో 2.5 hours సినిమా అంటే మీరు ఆలోచించండి, చిరాకు దొబ్బుద్ది సినిమాలో మీకు 100%. ఇంకా నెక్స్ట్ సమంత గారు అంటే ఏదో ఉన్నారంటే ఉన్నారండి. ఓ ఐ వాంట్ ప్లే ప్రిన్సెస్, ఐ వాంట్ ప్లే దెన్ ప్లే ప్లే చేసినట్టే ఉన్నారు. పైసలు కూడా ఇచ్చుంటారేమో అదే గివెన్ ద వాట్ ఎవర్ బడ్జెట్ ఆర్ వాట్ ఎవర్, సారీ బట్ ఓకే. నా లాజిక్ ఏంటంటే ఏదో చేయాలని చేసినట్టుందండి. ప్లస్ అలాగే నాకైతే కనెక్ట్ లేదు క్యారెక్టర్కి కానీ యాక్టింగ్కి కానీ. అది అత్తారింటికి దారి సినిమాలో స్వామి నదికి పోలేదా, ఆ సీన్లో అలానే ఉంటుంది సినిమా మొత్తం. ఆ స్వామి నదికి పోలేదా అదే డైలాగ్ డెలివరీ, స్వామి నదికి పోలేదా డైలాగుల్లో, డైలాగులు చుట్టి చుట్టి మాతో ప్రభు, ఓకే పీరియడ్ మూవీ టైపు కొంచెం అలానే మాట్లాడతారు అప్పట్లో, లేదా అలానే రాసుంది. కానీ ఏమండి, కొంచెం మాడిఫై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఇట్ వాస్ టూ మచ్ ఆ డైలాగ్స్ కానీ, మీరు అసలు కనెక్టే అవ్వరు, ప్లస్ చిరాకు దొబ్బుద్ది, ట్రస్ట్ మీ. ఇంత చెప్తున్నావు కానీ మెయిన్ పాయింట్ చెప్పరు సినిమా ఎలా ఉంది. సినిమా ఎలా ఉందో మీకు ఇప్పటికీ క్లారిటీ రాకపోతే ఇంకా గాడ్ హెల్ప్ యూ, నాకైతే అస్సలు నచ్చలేదు. ఐ కెన్నాట్ రికమెండ్ దిస్ ఫిల్మ్ టు ఎనీ వన్. ఐ కెన్ యాక్చువల్లీ యశోదాన్ని రికమెండ్ చేస్తానేమో, బట్ ఇదైతే చేయరు. దాన్ని బట్టి ఒక క్లారిటీ రావాలి. రాకుండా ఉంటే లేదు అయినా వెళ్తా ఉంటే వెళ్ళండి, ఐ డేర్ యూ, మీరు వెళ్ళండి సినిమా చూడండి, మీకు కావాల్సిందే వెళ్ళండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు బేసిక్గా సినిమా అంటే ఒక ప్లాట్ ఉండాలి, ఆ ప్లాట్ వల్ల కట్టిపడేయాలి, అంతేగాని కట్టేసి కూర్చోబెట్టండి నిద్రపోకూడదు. అలా ఉంది సినిమా, కట్టేసి కూర్చోబెట్టి నిద్రపోతారండి అందరూ. అట్లా ఫోన్లు తీసి చూస్తున్నారు. ఫస్ట్ టైం సినిమాలో ఎవరైనా ఫోన్ తీస్తే నాకు బీపీ ఎక్కడో పెరిగింది, నాకే తేబుద్ది అయింది, జనాలు తీసినా కూడా అర్థమైంది ఇంకేం చేస్తాను, ఈ చూడడానికైనా ఫోన్ చూసుకోవడం బెటర్ అన్నట్టు. ఐ కుడ్ అండర్స్టాండ్, నాకు ఫస్ట్ టైం కోపం రాలేదు వేరే ఫోన్ తీసి టైం పాస్ చేస్తుంటే. ఇంకోటి వచ్చేసి అసలు ఈ స్టోరీలో పెద్ద ఫ్లాస్ ఉన్నాయండి. ఎలా అంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా వీక్, అలా కాన్ఫ్లిక్ట్ వస్తే అలా రిజాల్వ్ అయిపోద్ది. ఇంకా నీకు మూడ్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు, చాలామందికి స్టోరీ తెలుసు కాబట్టి స్పాయిలర్ అయ్యాయి, తర్వాత మనకు స్పాయిలర్ అయ్యాయి. సింపుల్ ఏంటంటే హీరో, చాలా సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు కూడా చూసినాం అంతా ఉంది, ఓకే బేసిక్ ఏంటంటే హీరో హీరోయిన్ కలుస్తారు, లవ్ చేస్తారు, అంత ఓకే. సడన్గా ఓరో ఒకరికి మతిమరపు వస్తుంది, మర్చిపోతారు ఇంకొకరిని, అప్పుడు సినిమా ఏమవుతుంది అనే స్టోరీ. సో ఎట్లా గుర్తుపట్టాడు, ఎట్లా కనెక్ట్ అయ్యారు, అదే కదా సినిమా. నెక్స్ట్ సీన్ గుర్తుకొచ్చేస్తుంది మెమరీ అంతా. మరి ఇంకెందుకయ్యా ఈ ప్లాటు ఇది, కానీ మీరేమంటారు పురాణం బాయ్స్ వచ్చి అట్లనే రాసి ఉంది అట్లనే తీయాలి, నువ్వేంద్ర మధ్యలో కరెక్షన్స్ చెప్తావు, రామాయణంలో కానీ మహాభారతంలో కానీ కరెక్షన్స్ చెప్తావు అనొచ్చు, లాజిక్కే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, ఉన్న పాటనే సినిమా తీయాలి కదా, అడాప్ట్ చేయాలి కదా, లేదా కొంచెం మాడిఫై చేయాలి కదా, అక్కడ ఏం లేకపోతే ఇప్పుడు నా బయట నా బయోపిక్ తీస్తే ఎవడు చూస్తాడు, అది ఏం లేదు. సో సిమిలర్లీ ఏదో ఉంది అదే తీయాలి, అది లేదనుకో తీకు, తీస్తే ఇది ఇలా తగడుతుంది. ఇంకా ఫైటింగ్ వారో సీన్లు ఉంటాయి అమ్మా. డీడీ ఛానల్లో మహాభారతం రామాయణం వచ్చే అప్పట్లో ఆ వార్ సీక్వెన్సెస్ ఆర్ వే 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 బెటర్ దెన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఆ గ్రీన్ స్క్రీన్లు కానీ ఆ క్లోజ్అప్ షాట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్లో కత్తుల ఫైట్లు చేస్తుంటారాయా, ఏదైతే బొమ్మలాగా డాండియా డాండియా గేమ్ ఆడుతుంటూ ఉంటుంది కత్తులతో వాళ్ళు. టూ బ్యాడ్ అండి, ఫైటింగ్ వాజ్ టూ బ్యాడ్. మీకు అసలు ఎమోషన్ రాదు, ఏది రాదు నేను అమ్మ, అదే సినిమా ఏమీ రాదు మీకు, ఏ ఫీల్ ఏ ఎమోషన్ ఉండదు. ఇంకా డైలాగ్స్ అండి, డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఓ డైలాగ్ చెప్తా గుర్తుకొస్తుంది ఇప్పుడే లైట్గా, కొంచెం వర్డింగ్ అటు ఇటు రాంగ్ అవచ్చు కానీ, నీ దేహంతో దేశాన్ని తయారు చేస్తా అంటాడు ఇన్ ఏ వే ఆఫ్ ఫ్లర్టింగ్ హీరోయిన్తో. అట్లుంటాయి డైలాగులు కొన్ని. ఏం చెప్తావు అనుకుంటే నాకు అర్థం కావట్లేదు. హీరో హీరోయిన్ అసలు ఆ ఫ్లర్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ అస్సలు డిస్కనెక్టెడ్. దేహంతో దేశం చేయడం ఏంటయ్యా, ఓకే. ఇంకా క్లైమాక్స్ కూర్చేసరికి ఎప్పుడు సినిమా అయిపోయేది. ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ కిడ్ వస్తారు అమ్మా, అక్కడ లేని హైపు డైలాగులు క్రింజ్తో చచ్చిపోయాను నేనైతే. ఓకే అది పక్కన పెడతాను. సినిమా ఎప్పుడైపోద్ది, ఎప్పుడైపోద్ది అంటే క్లైమాక్స్లో ఇంకా సమంత గారిని లేపుతారండి. సమంత మాతృత్వానికి మాతృత్వం మాతృదేవోభవ ఇంటూ టూ, అలానే ఇప్పుడు ఒక యోధుడిని తయారు చేసో, యోధుడికి కావాల్సిన కష్టాలన్నీ చూపించో ఏదో అంటారు. ఓకే వేర్ ఇస్ ద ఎవిడెన్స్? చూపించారా మీరు తను ఏం చేసింది ఎలా చేసింది? మొత్తం ఏం లేదు, సినిమా మొత్తం ఏం లేదు. వీ హ్యావ్ టు టేక్ యువర్ వర్డ్ ఫర్ ఇట్. హౌ షో డోంట్ టెల్ అంటారు మీరు. టెల్లింగే టెల్లింగ్ వర్డ్ లేదు, అది నేనే కనిపెట్టా. బట్ ఓకే ఫైనల్లీ ఇదండి మన శాకుంతలం. ఆఫ్టర్ లాంగ్ టైం బ్రేక్ తీసుకుని రివ్యూ ఇస్తున్నాను. ఐ థాట్ ఒక మంచి సినిమా రివ్యూ ఇస్తే బాగుంటుంది అనిపించింది, కానీ ఇట్స్ ఓకే, కవి కవి ఎస హోతా హై. సో ఇదండి మన రివ్యూ. చూస్తున్నాండి బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చే వారం. ఇంకేమైనా మూవీస్ వస్తూనే ఉంటాయి కదా, మూవీస్ వస్తుంటాయి, పిచ్ మీటింగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా చాలా మూవీస్ మిస్ అయ్యాం మనం, చాలా చేయాల్సినవి ఉన్నాయి, అన్నీ కవర్ చేసేద్దాం. సో చూసినట్టు పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చే వారం. థ్యాంక్ యూ.